சாதிப்பதற்கு ஆதியஞ்சோதியுருவே அங்கு வைத்து இங்கு பிறந்த வேத முதல்வனே பாடே வீரிகள் தோறும் துள்ளாதார் ஓதி உணர்ந்தவர் முன்ன என் செவிப்பார் மனிஷர் ஆழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதஜஸ்தனயா விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வஜானாம் ஆத்யஸ்ய நஃ குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரயுகளம் பிரணமாமி மூர்த்னா சாதுஷணத்தை நலியும் கஞ்சனை சாதிப்பதற்கு ஆதியஞ்சோதியுருவை அங்குவை திங்கு பிறந்த வேத முதல்வனை பாடி வீதிகள் தோறும் துள்ளாதார் ஓதியுணர்ந்தவர் முன்னாம் என் செவிப்பார் மனிஷரே. ஈ பாஷரம்லோ ఆ కంసవధ చేసినటువంటి ఆ పరమాత్మను కీర్తిస్తూ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆ పరమాత్మ యొక్క స్థానస్వరూపాన్ని సాధుజనులు అయినటువంటి వారి యొక్క లక్షణమును ప్రతిపాదిస్తూ ఆ సాధుజనులను ఎవరైతే పీడిస్తూ ఉన్నారో అటువంటి వారు తనకు అహితులు అని పరమాత్మ యొక్క సందేశం హృదయగతమైనటువంటి విశేషంగా అటువంటి పరమాత్మను గూర్చి అత్యంత అనుభవ రూపముగా ఎవరైతే కీర్తించరో పరమాత్మ యొక్క స్వరూపాన్ని భోగ్యంగా అనుభవించరో అట్టివారు ఈ భూమి యందు వ్యర్థులు కదా, ఉండటం వ్యర్థం కదా అని ఇందు తెలియజేశారు. ముందుగా ఆ పాశురం యొక్క ప్రతిపదార్థాన్ని మనం అనుభవిద్దాం. మొట్టమొదటి పదం సాధుషణత్తై. ద్రావిడ భాషలో సాధుషణత్తై అంటే సాధుజనమును, సాధువులను, అటువంటి సాధువులను నలియుం, ఎవరైతే పిడిస్తూ ఉన్నారో, ఎవరైతే సాధుజనములను వారి యొక్క కర్మానుష్ఠానములను భంగపరుస్తూ ఉన్నారో అటువంటి కంజనై కంసుని సాధిప్పదర్క్ అటువంటి కంసుని యొక్క సంహారార్థమై ఆదియం జ్యోతియురువై ఆదియం జ్యోతియురువై. అక్కడ ఆది అన్నటువంటి శబ్దం మనం మూలభూతమైనటువంటి ఈ సృష్టికంతా కారణభూతమైనటువంటి సమస్తమైనటువంటి చేతనాచేతన పదార్థములకంతా కూడా మూలభూతుడైనటువంటి పరమాత్మను ఆది అన్నటువంటి శబ్దముతో ఇక్కడ కీర్తిస్తున్నారు నమ్మాళ్ళవార్లు. అటువంటి ఆ పరమాత్మ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటే చెబుతూ ఉన్నారు ఆ పరమాత్మ కంజనై చాదిప్పదర్క్ సాధువులను పీడిస్తూ ఆనందం అనుభవిస్తున్నటువంటి కంసుని సంహరించడం కొరకు, నిర్జించడం కొరకు అవతరించారు. ఎక్కడి నుంచి అవతరించారు, ఏ విధంగా అవతరించారు, ఎచ్చట అవతరించారు అని అంటే
ఇక్కడ దానికి చెబుతూ ఉన్నారు, అప్రాకృతం అని పిలువబడేటువంటి శ్రీవైకుంఠ క్షేత్రమనందు అక్కడ అది చెబుతూ ఉన్నారు. అంగ్ అని అక్కడ శబ్దాన్ని ఉపయోగించు. అంగ్ అంటే అక్కడ అని అర్థం. అక్కడ అంటే పరమపదము, ఆ పరమాత్మ యొక్క స్థానం ఏదైతే ఉన్నదో అటువంటి నిత్య విభూతి అని పిలువబడేటువంటి శ్రీవైకుంఠ క్షేత్రము నుండి అక్కడ ఆ శ్రీవైకుంఠ క్షేత్రానికి కారణక్షేత్రం, పరమకారణక్షేత్రం అని పేరు. పరమాత్మకు పేరేమిటి? పరమకారణ కారణుడు అని పేరు. పరమకారణక్షేత్రం శ్రీవైకుంఠం. ఆ పరమకారణక్షేత్రానికి కారణభూతుడైనటువంటి వాడు, ఆ క్షేత్రానికి పరమకారణత్వం ఎలా ఏర్పడిందో దానికి ప్రధానమైనటువంటి మూర్తి అయినటువంటి వారు శ్రీమన్నారాయణమూర్తి. అందుకు ఆయన పరమకారణ కారణుడు అని కీర్తించబడుతున్నాడు. అటువంటి పరమాత్మ అది ఆ యొక్క శ్రీవైకుంఠ క్షేత్రంలో స్వామి ఎలా ఉన్నాడు అంటే అప్రాకృతమైనటువంటి శోధి, తేజోమయమైనటువంటి ఊరువై మూర్తిత్వాన్ని కలిగి ఉన్నారు, శరీరాన్ని కలిగి ఉన్నారు. ఏమిటి ఆ మూర్తిత్వం? ఏమిటి ఆ శరీర విశేషం? ఏమిటి తేజోమయమైనటువంటి ఆ యొక్క శరీరం యొక్క విశేషణములు శాస్త్రమునందు ఎలా చెప్పబడి ఉన్నాయి అని అంటే, మనందరికీ తెలుసు, ఏషనారాయణ శ్రీమాన్ క్షీరారణమనికేతన నాగపర్యంకముత్సృజ్య హ్యాగతో మధురాం పురీం వైకుంఠేతు పరేలోకే శ్రేయాసార్ధం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మా భక్తైర్ భాగవతైస్తహ అని ఆ స్వామిని కీర్తిస్తూ ఉన్నాం. అటువంటి పరమాత్మ ఎలా ఉన్నారు అంటే సాక్షాత్తుగా పరమపదం అప్రాకృతమైనటువంటి క్షేత్రం అని పేరు. అప్రాకృతం అంటే ఏమిటి? ఆ పరమపదం శ్రీవైకుంఠానికి ఈవెల ఉన్నటువంటి క్షేత్రానికి లీలా విభూతి ప్రాకృత క్షేత్రం, ప్రాకృత లోకం అని పేరు. ఇక్కడ ప్రాకృత లోకం లీలా విభూతి యందు ఉన్నటువంటి వారందరూ కూడా ప్రకృతి వశులైనటువంటి ప్రాకృతులు. శ్రీవైకుంఠ క్షేత్రంలో ఉన్నటువంటి వారు ప్రకృతి వశులు కాక అప్రాకృతమైనటువంటి దివ్య స్వరూపాన్ని పొందినటువంటి వారే. కర్మబంధాన్ని త్యజించుకొని సత్వ రజస్తమోగుణములనేటువంటి మూడు గుణములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి తమ యొక్క స్వరూపము నుండి శుద్ధ సత్వస్వరూపాన్ని పొందినటువంటి వారై, అటువంటి శుద్ధ సత్వ ప్రదేశమైనటువంటి శ్రీవైకుంఠంలో ప్రవేశించి అక్కడ అప్రాకృతమైనటువంటి దివ్యదేహం కలిగినటువంటి పరమాత్మను అనుభవిస్తూ ఉన్నారు అని శాస్త్రముల ద్వారా మనకు తెలుస్తోంది. అది ఎలా మనం అప్రాకృతమని ఎలా చెప్పుకుంటున్నాము? ప్రకృతి సంబంధం లేనటువంటిది అని అర్థం. ప్రకృతి సంబంధం అంటే ఏమిటి? రెండు రకములు, మూల ప్రకృతి అన్నటువంటిది. ప్రకృతి పంచభూతములుగా మారకపూర్వం ఏదైతే ఒక అవ్యక్త రూపంగా ఉన్నదో అటువంటి అవ్యక్త రూపమైనటువంటి ప్రకృతికి మూల ప్రకృతి, ఆధార ప్రకృతి అని పేరు. అలాంటి ప్రకృతి రూపం ఎవరు అంటే మనందరికీ తెలుసు, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చనలో మొట్టమొదటి నామం ఓం ప్రకృతియై నమః అని మహాలక్ష్మిని ప్రకృతి స్వరూపిణిగా మనం కీర్తిస్తూ ఉన్నాం. అలాంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ప్రకృతికి మూలభూతురాలైనటువంటి మూల ప్రకృతి రూపమైనటువంటి శక్తి ఆ మహాలక్ష్మి ఉన్నటువంటి స్థానం, అప్రాకృతమయమైనటువంటి దివ్య గేహమది. ప్రాకృతం ప్రకృతి వశం, ప్రకృతి వశం అని ఎలా మనం చెప్పుకోగలుగుతాము అంటే కించిత్తైన సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్నటువంటిది ప్రకృతి. రజస్తమములు కించిత్ కూడా అంటనటువంటిది శుద్ధ సత్వం అని అంటారు. అలాగా ప్రకృతి అంటే మనం ఏమనుకున్నాము? సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణములు, మూడు గుణముల యొక్క కలయిక అని. మరి రజస్సు తమస్సు ఎప్పుడైతే లేవో అప్పుడు కేవల సత్వం ఒకటి మిగులుతుంది. అలాంటి కేవల సత్వ
ప్రధానమైనటువంటి లోకం కాబట్టి ప్రకృతం కాదు అప్రాకృతం అని పేరు. అంటే ఎందు రజస్సు తమస్సులు లేవో అటువంటి లోకమునకు శుద్ధ సత్వలోకం అని పేరు. అలాగే జీవులయందు కూడా రజస్తమములు రెండు గుణములు పూర్తిగా తమ నుండి దూరం కాగా శుద్ధ సత్వమయులై, అందుకే మనం శ్రీవైకుంఠాన్ని ప్రవేశించడానికి పూర్వం విరజా నది యందు స్వామి దివ్యస్నానాన్ని చేయవలసి ఉంటుంది జీవుడు శ్రీవైకుంఠములో అడుగు పెట్టడానికి పూర్వం. విరజా అంటే ఏమిటి? ఏమాత్రం కించిత్ రజస్సు సత్వమునందు కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ రజస్సును కూడా పూర్ణముగా మన నుండి దూరం చేయున్నది కాబట్టి విరజ అని పేరు. అలాంటి విరజను దాటుకొని మనము శుద్ధత్వ ప్రధానమైనటువంటి అప్రాకృతమైనటువంటి దివ్యలోకములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అలాంటి వైకుంఠమునందు ఉన్నటువంటి అప్రాకృత లోకం అని ఎందుకు పేరు అంటే ఇలాగా మూడు గుణములలో రజస్తమస్సులు అనేటువంటి రెండు కలవకుండా ఉండుట చేత. మరి ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏమనుకున్నాము? దివ్యమంగళ విగ్రహం అని కీర్తిస్తున్నాం. మన శరీరానికి ఆ పరమాత్మ యొక్క శరీరానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని మనం ఒక్కసారి పర్యాలోకనం చేస్తే, ఆ పరమాత్మ యొక్క స్వరూపము అప్రాకృత దివ్య దేహం అని ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే, ఆ పరమాత్మ పంచ ఉపనిషన్మయ శరీరుడు అని పేరు. అంటే మంత్ర శరీరి అని పేరు. మనకు మన యొక్క శరీరం ఏమిటి? పాంచభౌతిక శరీరం. పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయు, ఆకాశములనేటువంటి ఐదు భూతములు, వాటి యొక్క తన్మాత్రలైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధములనేటువంటి ఐదు తన్మాత్రలు, కర్మేంద్రియముల ఐదు, జ్ఞానేంద్రియముల ఐదు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ కూడినటువంటి శరీరం. ఇలాంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి అచేతనమైనటువంటి పదార్థములతో కూడినటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు. ఇతనికి చైతన్య స్వరూపుడు అని ఎలా చెబుతున్నాము? అతని యొక్క అంతర్యామిగా పరమాత్మ ఉండటం చేత. కాబట్టి మనకు ఈ సృష్టిలో చేతనులు అచేతనులు అన్నటువంటి రెండు పదార్థములు, రెండు వర్గములు ఉన్నాయి. చేతనులు అంటే జీవులు అని పేరు. అచేతనులు అంటే కదలటానికి వీలు లేనటువంటివి, కదలగలగని కేవలము జ్ఞానహీనమైనటువంటివి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధమైనటువంటి అచేతన పదార్థములు, చేతన అచేతన పదార్థములతో కూడి ఉన్నటువంటి విశిష్టుడైనటువంటి పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ అప్రాకృత దివ్యదేహం కలిగి ఉన్నటువంటి వారు, కర్మబంధము యొక్క వాసన కించిత్ కూడా తెలియనటువంటి వారు. ఆ విధమైనటువంటి అప్రాకృత దివ్యలోకమునందు పంచ ఉపనిషన్మయ శరీరుడయి ఉన్నటువంటి తేజోమూర్తి అయి ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని శ్రీపాంచరాత్రమునందు సూర్యకోటి కోటి సూర్యుల యొక్క ప్రకాశము ఎంతైతే ఉన్నదో అంతటి ప్రకాశానికి, ఆ ప్రకాశానికి కూడా అంతు చిక్కనటువంటిది అని కీర్తిస్తోంది. అలా చెప్పబడి ఉన్నది. అలాంటి అప్రాకృత దేహం కలిగినటువంటి తేజోమయమైనటువంటి ఆ స్వరూపము, అటువంటి లోకము, అలాంటి లోకమునందు అటువంటి దివ్యదేహం కలిగినటువంటి పరమాత్మ ఇక్కడ ఇంగ్ అని చెబుతున్నారు. ఇంగ్ అంటే ఏమిటి? ఇతఃపూర్వం చెప్పుకున్నాం, ప్రకృతి వశభూతమైనటువంటి లీలా విభూతి. ఇటువంటి లీలా విభూతి యందు అవతరించడం. ఎందుకు అవతరించారు అంటే ఒక కారణ నిమిత్తమై అవతరించారు. అక్కడ చెబుతూ ఉన్నారు ద్రావిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశకుల వారు, మనం ఇతఃపూర్వం చెప్పుకున్నాం, గ్రాహగ్రస్తే భమోక్షే సూరరిపు దమనే గోకుల త్రాణకార్యే గోదార్థో క్షావమర్ధే సదహిత మదనే సింధు పర్యంక యోగే క్షోణీభార వ్యపోహే క్షితిధర వసతో
నిర్జరారాధ్యతాయాం విశ్వారంభే చ శౌరేహే శుభతను సుషమోన్ మాదకత్వం జగాద. అద్భుతమైనటువంటి ఈ యొక్క తిరువాయుమడి యొక్క 3వ శతకంలో 5వ దశకం 10 పాశురములతో కూడినటువంటి ఈ దశకములో ఈ 10 పాశురములలో ఒక్కొక్క పాశురం ఏ ఏ విషయాలను గురించి చెబుతోందో దాన్ని అత్యంత సూక్ష్మంగా శ్లోకరూపంగా అందించారు దేశికుల వారు. మొట్టమొదటిది గ్రాహగ్రస్తేభ మోక్షే, మొదటి పాశురమునందు గజేంద్రుని యొక్క తాపాన్ని తీర్చడం కొరకు అవతరించినటువంటి మూర్తి. 2వది గ్రాహగ్రస్తేభ మోక్ష సూర్యరిపు దమనే, దేవతలకు శత్రువులైనటువంటి అసురుల యొక్క సంహారార్థమై అవతరించినటువంటి పరమాత్మ స్వరూపము. గోకుల త్రాణకార్యే, గోకులమును రక్షించడం కొరకు, గోవులను రక్షించడం కొరకు గోకులమునందు గోవర్ధన పర్వతమును ఉద్ధారణం చేసినటువంటి కృష్ణమూర్తి యొక్క స్వరూపం. గోదార్ధో క్షావమర్ధే, నీలాదేవి కుంభుని యొక్క కుమార్తె, ఆమె కొరకు 7 వృషభములను నిర్జించినటువంటి పరమాత్మ యొక్క వీరస్వరూపం. ఈ విధంగా 4 పాశురములందు పరమాత్మ యొక్క స్వరూపాన్ని కీర్తించి 5వ పాశురంలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పాశురంలో సతహిత మదనే, సదహిత మథనే, సత్ అంటే సత్పురుషుల యొక్క అహిత, సత్పురుషులను గిట్టనటువంటి వారు అహిత మథనే, అటువంటి వారు సాధువులను ఎవరైతే సాధువులకు శత్రువులుగా ఉందరో, సాధువులను శత్రువులుగా ఎవరు భావింతురో అటువంటి వారందరూ కూడా తనకు శత్రువులే అని పరమాత్మ మనందరికీ తెలుసు. ఆ యొక్క పాండవ కౌరవ సంగ్రామానికి పూర్వం సంధి చేయడం కొరకు కృష్ణ పరమాత్మ వస్తారు. అలాంటి సందర్భంలో దుర్యోధనుని యొక్క గృహానికి భోజనానికి పిలిచినప్పటికీ కృష్ణ పరమాత్మ వెళ్ళరు. దుర్యోధనుడు కారణం అడిగితే చెబుతారు, నాకు పరమ భక్తులైనటువంటి వారు, నాకు విహితులైనటువంటి వారు పాండవులు, వారికి మీరు శత్రువులు కాబట్టి నాకు కూడా శత్రువులే, నా భక్తులకు శత్రువులైనటువంటి వారు నాకు శత్రువులే అని చెబుతున్నారు పరమాత్మ. ఆ విధమైనటువంటి ఆ పరమాత్మ ఇంగు ఈ లీలా విభూతి నందు అవతరించారు. అటువంటి వేదముదల్వనై పాడి, వేదమునకు ఆధారభూతుడైనటువంటి వాడు, వేదమే తానై అవతరించినటువంటి వారైనటువంటి పరమ విభూతి నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని గూర్చి పాడి గానం చేసి వీధిగల్దోరుం తుళ్ళాదార్, వీధి వీధులయందు ఎవరైతే పరవశముతో నృత్యం చేయకుండా ఉందరో వారు ఓది శాస్త్రాధ్యయనం చేసి బాగా చక్కగా చదువుకొని ఉణరందవర్ జ్ఞానులైనటువంటి సత్పురుషుల మధ్య మున్న వారి ఎదుట ఏం చెవిప్పారు, ఏం చేయగలరు అటువంటి మనుషులు మనుషరే, మనుషులా అని ఈ యొక్క పాశురం నందు చెబుతూ లీలా విభూతి అందు కేవలము సాధువుల యొక్క త్రాణం కొరకు అవతరించినటువంటి ఆ పరమాత్మను కీర్తించినటువంటి వారు మనుషులా అని ఇందు అమ్మాళ్వార్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అటువంటి పరమ పురుషుల్ని కీర్తించాలి అని ఇందు ఆదేశిస్తున్నారు కూడాను. ఈ విధంగా ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుని ఆ పరమాత్మను స్తుతించి నమ్మాళ్వార్ల యొక్క సందేశాన్ని అందరము కూడా అనుసరిద్దుముగాక. నమ్మాళ్వా తిరువడిగలే శరణం. సాధు సనందైనళిలు కంజనే చాదిప్పదుర్కు పాడే వీరిగ
తిరువడిగళే శరణం